జిన్నారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పటంచెరు ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించిన గూడెం మహిపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించడం జరిగింది. జిన్నారం మండల పరిషత్ అధ్యక్షులు కొలాన్ రవీందర్రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సమావేశంలో ఉమ్మడి జిన్నారం మండల ఎంపీటీసీ సభ్యులు నాయకులు మహిపాల్ రెడ్డి గారిని పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, నన్ను రెండోసారి పటంచెరు శాసనసభ్యునిగా భారీ మెజార్టీతో ఎన్నుకున్నందుకు మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని, నియోజకవర్గాన్ని అన్ని రకాలలో అన్ని రంగాల్లో అభివృద్ధి ముందుంచుతానని అన్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుంజలో అభివృద్ధి చెందుతుందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో నాయకులందరూ కార్యకర్తలందరూ మన పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా తెరస యువత అధ్యక్షులు జి వెంకటేశం గౌడ్, జెడ్పీటీసీ కుంచెల ప్రభాకర్, తెరస సీనియర్ నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, చంద్రారెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, భద్రప్ప, బొంతపల్లి వీరభద్రస్వామి, దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గౌరీశంకర్, లక్ష్మీనారాయణ, వేణు గణేష్, అన్నారం తాజమాజీ ఉప సర్పంచ్ తుపాకుల రాజు, మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గాన్ని చేసింది 25% ఉంది, చేసేది 75% ఉంది. చేసింది చాలానే, చేయబోయే భారత ఉన్నది ఇంకా. కాబట్టి రేపు మనం అందరం కలిసి, ఎలక్షన్ అయిపోయింది, మనం అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుడిని మన ప్రాంతాన్ని అభివృద్ధిలో భాగస్థులు కావాలి. ఎలక్షన్ దృష్టిలో పెట్టుకోవద్దు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఎలక్షన్ కొట్లాడతాం. కాబట్టి గ్రామ పంచాయతీ సర్పంచులందరూ సమరస్యంగా మంచి వాతావరణంలో అందరూ ప్రజల ఆశీస్సులు పొంది గెలవాలి. దాని తర్వాత మండల ఎలక్షన్స్ వస్తాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు జవాబుదారీగా పనిచేసినాం కాబట్టి ప్రజల ముందు నిలబడి మనం గెలవాలి అందరూ. కాబట్టి రేపు రాబో కాలంలో ఇట్లా ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి పైసాను, ప్రతి స్కీమ్ను ప్రజలకు అందే విధంగా మనం అందరం వారధులుగా పనిచేయాలి. చేసినప్పుడే మనకు ప్రజలు మనల్ని గౌరవిస్తారు, ఆదరిస్తారు, అభిమానిస్తారు. నేను ఎక్స్పీరియన్స్గా చెప్తా ఉన్నాను. నేను